అంశాలు అన్ని వివరంగా రాజ్యాంగాన్ని రాసినటువంటి మహా గొప్ప నాయకులు డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి మొదటిగా మేము పూలమాలను వేసి మేము ప్రారంభించదలిచాం. ముగ్గురు ముగ్గురుగా మరి లైన్ గమనించండి. చంపమని దేవుడు చెప్పలేదు. నరకడానికి రాలేదు, దేవుని వైపు నడిపించడానికి వచ్చాను. గుండెలో ధైర్యం తగ్గదు, కనురెప్పపై వెంటుక కదలదు, కంటిలో చూపు మారదు, నోటిలో మాట తప్పదు, నా వెన్నులో వణుకు పుట్టదు, ఆ దేవునిపై భక్తి తగ్గదు. నరమేధం మాపడానికే వచ్చాం, భూజనాన్ని కాపాడడానికే కదిలాం. నీవు బెదిరిస్తే నీ అరుపులకు తుపాకీ తోటాలకు దేవుణ్ణి విడిచిపెట్టేవాడు కాడు క్రైస్తవుడు. నువ్వు నా ప్రాణం తీయకుండా ఉంచితే నిన్ను కూడా మార్చి క్రీస్తు శిష్యునిగా మంచి మనిషిగా భూజనంలో కలపగలను. క్రీస్తు మార్గం తెలియకే క్రైస్తవ ప్రబోధకులకు, అలాగే క్రైస్తవ సంఘములకు, విశ్వాసులకు భద్రత లేని పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటున్నాం. ఎన్నో ప్రాంతాల్లో, ప్రాముఖ్యంగా మన రాష్ట్రంలోనూ, అలాగే మన దేశంలో కూడా క్రైస్తవుల మీద జరుగుతున్న విపరీతమైన దాడులు, విపరీత ధోరణి, అసహనం,
ఇలాంటివన్నీ కూడా మమ్మలను భద్రతా భావంలో ఉండనీయకుండా చేస్తున్నాయని చెప్పడంలో అనుమానం లేదు. కొంతమంది దౌర్జన్యకారులు, అతివాదులు, మతోన్మాద శక్తులు ఈ దేశంలో నుంచి ఈ క్రైస్తవ మతాన్ని తుడిచివేయాలి అని చెప్పేసి ఎన్నో కుట్రలు కుతంత్రాలు పన్నుతూ దౌర్జన్యకాండ మారణ హోమం జరిగిస్తా ఉన్నారు. అయితే ఈ సందర్భంగా మేము రాళ్ళు రుగం, కత్తులు రుగం, మేము కేవలం క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను బట్టి మేము మీకు చూపించాం. ఇటీవల హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఒక క్రైస్తవుడిపై కొందరు మతోన్మాదులు దాడి చేయడాన్ని నిరసిస్తూ క్రైస్తవులు, పాస్టర్లు కలిసి బందరు పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. అటు తర్వాత జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడికి వినతి పత్రం అందజేశారు. మొట్టమొదట స్కూల్స్ మరి అడ్మిషన్ కోసం వెళ్ళేది క్రైస్తవ సంస్థలకి అనే సంగతి అందరికీ తెలుసు. అడ్మిషన్స్ కి క్రైస్తవ సంఘాలు, మరి విద్యాలయాలు కావాలి, హాస్పిటల్స్ కావాలి, సేవా సంస్థలన్నీ కావాలి. క్రైస్తవులు మాత్రం ఇండియాలో ఉండకూడదట. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పుడు వచ్చింది? నిన్న మొన్నటి నుంచి క్రైస్తవ్యం అనేది ఉండకూడదా? ఎంతకాలం నుంచి ఉంటున్న ఈ క్రైస్తవ్యాన్ని ఎవరు తీసుకువెళ్ళాలనుకోవటం మా హక్కుని మరి భంగం కలిగించడం కాదంటారా చెప్పండి.